हाय फ्रेंड्स वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स ने प्रती बिजनेस वीडियो इनफॉरमेशन मिस चूड़ाले मोदट ना चैनल नी सब्सक्राइब पक्कने उन्ना बेल सिंबल नी प्रेस इवाला हैदराबाद रावडं जरिगिंदी कंप्लीट इधर अन्नदम्मुलु सक्सेसफुल टू इयर्स नीचे बिजनेस मंची एर्निंग्स पोंदुतुन्नारु इक्कड उन्नटुवंटिदि जयप्रकाश गारु इक्कड उन्नटुवंटिदि जगदीश गारु सो वीलिद्दरू कलिसी ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశారు ఇప్పటికి హైదరాబాద్ మొత్తం కూడా ఆ బిజినెస్ ని ఎలాబరేట్ చేసి బిజినెస్ ని చేస్తున్నారు సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందాము సో ఇంకొక విషయం ఏందంటే కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా మెషినరీ సప్లై చేస్తున్నారు సర్వీస్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు వీడియోకి ఎండింగ్ లో చూడొచ్చు సో నమస్తే అండి సర్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు చేస్తున్నటువంటి బిజినెస్ ఏంటి ప్రెజెంట్ చేసే బిజినెస్ ఇప్పుడు ఇది ఆయిల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ సో దీంట్లో ఎన్ని రకాలైనటువంటి ఆయిల్స్ ఉన్నాయి సర్ దాదాపు ఒక 13 రకాల ఆయిల్స్ ఉంటాయి మా దగ్గర ఇందులో మాత్రం ఇక్కడ మాత్రం 9 రకాల ఆయిల్ తీస్తాను సో ఇదేనా సర్ మిషన్ మీరు తీసుకున్నది సో ఈ మిషన్ ని మీరు 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు 2 ఇయర్స్ బ్యాక్ ఓకే సర్ ఇందులో ముఖ్యంగా ఏమేం ఆయిల్స్ అనేది మీరు ప్రొడక్షన్ చేస్తున్నారు ఇందులో వచ్చేసి పల్లి నూనె అంటే వేరుశనగ ఓకే నువ్వులు ఓకే నువ్వుల రెండు రకాలు అది నల్లయి ఉంటాయి ఒకటి కొంచెం తెల్ల నువ్వులు ఓకే కొబ్బరి ఓకే సన్ ఫ్లవర్ కుసుమ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ सर इन बैठ मार्केट दी आईल की मन आईल की डिफरस बेनिफिट वाल असल चाल विधा 100% बेनिफिट बैठ मार्केट आई सपोज प्याकेट आईल सनफ्लवर् आई पैकिंग पैकिंग आई ग्रउंड पैकिंग वस्तु अंदर टोटली अंदर कैमिकल प्रासेसिंग अंदर ओके इकड़ मन కళ్ళ ముందు గింజలు పోసి ఆయిల్ తయారు చేస్తాం ఇక్కడనే ఆయిల్ తీస్తాం ఓకే ఇందులో ఫ్యాట్ ఉంటుంది గుడ్ ఫ్యాట్ ఉంటుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తేడా ఏందంటే గేదె నుంచి తీసుకున్న పాలు ప్యాకెట్ పాలకు ఉన్న డిఫరెన్స్ ఈ రెండు ఆయిల్లో ఉంటుంది సార్ ఇప్పుడు ఈ ఆయిల్స్ ని ప్రొడక్షన్ చేస్తున్నారు కదా మీరు మార్కెట్ లో సేల్ చేస్తున్నారు సో ఎన్ని కేజీలు సపోజ్ ఒక గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకుందాం సో ఎన్ని మనం గ్రౌండ్ నట్స్ ఎన్ని కేజీలు వేస్తే మనకి ఎంత ఆయిల్ వస్తుంది ప్రొడక్షన్ అయితే ఇందులో వచ్చేసి 10 kg ఆయిల్ కు 40% వస్తుందండి 10 kg గ్రౌండ్ నట్ వేస్తే 4 kg ఆయిల్ మనకు దిగుబడి ప్యూర్ ఆయిల్ ప్యూర్ 100% ప్యూర్ ఆయిల్ ప్యూర్ ఆయిల్ 40% మనకంటే 10 kg 4 kg ఆయిల్ మనకు ఇన్పుట్ వస్తుంది ఇన్పుట్ ఇన్పుట్ అదే పుష్పంలో అయితే 18% 18-20% ఓకే ఒక గింజలు ఒక రకమైన డిఫరెన్స్ ఉంటదన్నమాట సో మార్కెట్ లో మీరు పర్ లీటర్ ఎంతకి సేల్ చేస్తారు గ్రౌండ్ నట్ ఆయిల్ వచ్చేసి 350 రూపాయస్ లీటర్ అంటం 350 రూపాయస్ అదే నువ్వులు అయితే 500 అంటే ఈ అప్ డౌన్ అవుతుంటాయి రేట్స్ ఇప్పుడు సపోజ్ నువ్వులు లాస్ట్ ఇయర్ 130 రూపాయసే ఉండే మార్కెట్లు ఇప్పుడు 220 అప్పుడు 400 అమ్మినాం ఇప్పుడు 500 అమ్ముతున్నాం సార్ ఇప్పుడు ఈ మిషన్ లో సపోజ్ మనం 10 కేజీస్ గ్రౌండ్ నట్ వేసాం వేస్తే 4 కేజీస్ ఆయిల్ వస్తుంది సో వచ్చింది బానే ఉంది సెకండ్ టైం మళ్ళీ ఏమైనా రన్ చేయాలా మిషన్ ఎట్ ఏ టైం మొత్తం ఆయిల్ ని తీసేస్తదా ఇందులో దాదాపు 90-95% ఆయిల్ తీసేస్తుంది సెకండ్ టైం వేసే అవసరం ఏం లేదు ఓకే ఆయిల్ వచ్చింది సపోజ్ ఇక్కడ వేస్టేజ్ ఉంది కదా సార్ ఈ వేస్టేజ్ ని మళ్ళా మీరు ఏం చేస్తారు వేస్టేజ్ మనకు డైరీ ఫార్మ్ కి వెళ్తుంది డైరీ ఫార్మ్ కు చేపల చెరువుకు రొయ్యల చెరువుకు అక్కడ వెళ్తుంది సో అది ఎక్స్ట్రా ప్రాఫిట్ ఎక్స్ట్రా అంటే మెయిన్ ప్రాఫిట్ అది మెయిన్ ప్రాఫిట్ సో అది పర్ కేజీ మనకి ఎంత సేల్ చేసుకోవచ్చు 25 నుంచి 30 రూపాయస్ వరకు వెళ్తుంది 25 నుంచి 35 అంటే మీరు ఆయిల్ ని సేల్ చేస్తూ అంటే మీ ఓన్ బ్రాండ్ వేసుకొని బాటిల్స్ ని అంటే ఎన్నెన్ని లీటర్స్ ఎట్లా సేల్ చేస్తారు సార్ అంటే బాటిల్స్ ఏ కెపాసిటీలో ఉన్నాయి మన దగ్గర 1/2 లీటర్ 1 లీటర్ 5 లీటర్ 5 లీటర్ సో దీని బేస్ చేసుకొని కస్టమర్ కి ఆర్డర్ బేస్ మీద కూడా ఏమన్నా చేస్తారా అంటే ఇప్పుడు రైతులు వస్తారు మీ దగ్గరికి వచ్చి సార్ ఇట్లా మాది ఇంత టన్ను గ్రౌండ్ నట్ ఉంది అంటే కూడా వాళ్ళకి ఏమన్నా వేసిస్తారా చేస్తాం సో అది ఎంత తీసుకుంటారు సార్ మీరు పర్ కేజీకి 10 రూపాయస్ 10 రూపాయలు సో దాంట్లో వచ్చిన వేస్టేజ్ వాళ్ళకే ఇస్తారా లేకపోతే ఎట్లాగా ఓకే బాగుంది సార్ ఇప్పుడు మీరు అట్లా ప్రొడక్షన్ చేసేది కాకుండా సెపరేట్ మీ ఓన్ బ్రాండ్ మీద సేల్ చేసేది కాకుండా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ సపోజ్ ఇండివిడ్యువల్ గా ఎవరైనా రైతులే కాదు లోకల్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక 10 kg తీసుకొని వచ్చినా కూడా అట్లా కూడా చేస్తారు
सो फ्रेंड्स चूसर कदा इकड्डी मिशनरी एदो को प्रेस आई मिशन अटार दीन तो चिजनेस स्टार्ट इप्ड टोटल तेलंगा एक्डते हईदराबाद इट एद सिटी अंदर की प्यूर उई सप्लाई सो मेर बिजनेस स्क्रीन कनबड़ेट कॉन्टाक्ट नंबर की काल मिशनरी की संबंधी पूर्ति विवरा डेमो कावचु अभी कंपनी वालू एक्सप्लेन सर सर्वीस एला सर कंपनी वाली सर्वीस ओके सर्वीस अंत इंदो इला प्रॉब्लम रेद एन इयर्स सर बिजनेस स्टार्ट टू इयर्स दू इयर्स मार्केट ब्रांडेड सो वाट की मंदी कांपटेशन एट्ला सेल अने कांपटेशन सेल अंटे इप्पुडु ఈ ఆరోగ్యం మీద సెద్దున్న వాళ్ళు 110% ఇప్పుడు తింటున్నారు ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది ఇప్పుడు చేంజ్ అవుతున్నారులే ఇప్పుడు చేంజ్ అవుతున్నారు ఆ దాంతో ఎంత నష్టం జరుగుతుంది దీంతో ఎంత లాభం ఉన్నది ఇప్పుడు ప్రజల్లో అవగాహన వచ్చింది దాని గురించి కొంచెం మార్పు వచ్చింది సార్ ఇలా అడగకూడదు పర్ మంత్ మీరు ఈ మిషన్ మీదే టోటల్ బిజినెస్ అంతా రన్ చేస్తున్నారా ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు సుమారుగా అంటే ప్రాఫిట్ 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 వచ్చేసి మంత్ నుంచి ఓ 82 1 లక్ పైన వస్తుంది 1 లక్ దీనికి ఎంత మంది లేబర్ ని పెట్టారు సార్ మీరు 1% నిజంగా సార్ ఇంత పెద్ద మిషన్ 1% తో 1% అంటే ఒక ఆపరేటర్ 2% రన్ అవుతే చాలు ఆపరేటర్ మేమే ఉంటాం ఒక 1% చేసుకోవచ్చు సో లేబర్ 1% కూడా చేసుకోవచ్చు ఓకే ఉంటుంది చేసుకోవచ్చు ఓకే కుస్మల్ గాని సర్పర్ గాని ఓ సింగిల్ మ్యాన్ తీసుకోవచ్చు సార్ ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేశారు కదా ఏమేం లైసెన్సులు తీసుకున్నారు దీనికొచ్చేసి ఒక ఫుడ్ గ్రేడ్ లైసెన్స్ తీసుకున్నాము ఓకే బట్ ఈ లోకల్ మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ లైసెన్స్ ఒకటి బట్ లేబర్ లైసెన్స్ తీసుకున్నాము ఓకే సార్ ఇప్పుడు ఎవరైనా కానీ యువత ఈ బిజినెస్ లోకి రావాలి అంటే మీ యొక్క సలహా ఏంటి అంటే చేయొచ్చునా చేయలేరా కష్టమా మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ ని బేస్ చేసుకొని 100% చేయొచ్చండి ఇది పెద్ద శ్రమతో కూడిన వర్క్ ఏం కాదు ఎవరైనా చేయొచ్చు ఈ రోజు అందరూ చదువుకునాలి ఎంతో మంది ఉంటారు నిరుద్యోగులు ఉంటారు చిన్నపాటి పెట్టుబడి తోటి ఇలాంటిది ఏదైనా నడిపించుకొని వాళ్ళు చేసుకోవచ్చులే సో సార్ ఇప్పుడు ఇక్కడ ఈ మిషన్ లో మనం ఏమేమి ఆయిల్స్ ని తీయొచ్చు అనేది ఒకసారి డెమో చూద్దామా చూపిస్తారా మాకు వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి మనం ఇన్ని రోజులు మన మిషనరీ వర్కింగ్ అవన్నీ మనం ఫ్యాక్టరీ దగ్గరనే చూసాము మీకు ఇంకా కొత్త కొత్త కస్టమర్లకు ఇంకా అవగాహన కోసం వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ కోసం ఈసారి డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చామండి హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడ అనే ఏరియాలో మన దగ్గర 10 HP ఆయిల్ మిల్ తీసుకున్నారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు కలిసి బిజినెస్ ని స్టార్ట్ చేశారండి వాళ్ళి మిషనరీ వల్ల వాళ్ళకి కలిగిన లాభాలు ఆ బిజినెస్ అవన్నీ వాళ్ళ మాటల్లోనే మనం విందామండి పాత మిషనరీ ఉంది కదా దానికి దీనికిల డిఫరెన్స్ ఏమేం అనిపిస్తుంది తేడాలు ఇంతకుముందు మాకు చెక్కగానగా ఉండే ఓకే చెక్కగానలో కూడా అది ఆయిల్ బాగానే వస్తుంది కానీ అది అంత ప్రొడక్షన్ లేదు టెంపరేచర్ కూడా రావట్లేదు మాక్సిమం ఒక ఆయిల్ మనం కుకింగ్ ఆయిల్ వాడాలంటే దాదాపు 30-40 టెంపరేచర్ రావాలి అవును అందులో స్టార్టింగ్ లో రాదు ప్రొడక్షన్ చాలా స్లో ఇంకోటి లేబర్ కూడా దానికి ఎక్కువ అవుతుంది ఓకే అందులో చిక్కగానలో గింజలు వేయడం ఆయిల్ తీసిన తర్వాత మళ్ళీ కేక్ తీయడం చాలా ప్రాబ్లమ్స్ అయ్యేది అదే సార్ కేక్ తీయడం చాలా డిఫికల్ట్ అది వేడి వేడి ఉన్నప్పుడు తీయాలని చెప్తారు చెక్క ఆరిపోవడం దానికి సంబంధించిన మిషనరీ ఇక్కడ చెక్క ఇక్కడ దొరకదు మన కోయంబత్తులో దొరుకుతుంది అది ఓకే మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండేది దానికి ఆయిల్ ప్రొడక్షన్ తక్కువ పవర్ కన్సూమర్ దీని దానికి సేమ్ ఉండదు ఓకే అట్లానే యూట్యూబ్ లో మీరు చూసి ఆ మిషన్ ఓకే ఆ మిస్టర్ కెపాసిటీ ఎంత ఉండేది మీకు ఆ మిషన్ వచ్చి అది 5 HP కెపాసిటీ అది అది 1 అవర్ కు వచ్చేసి 3-4 లీటర్స్ కెపాసిటీ ప్రొడక్షన్ అంతే ప్రొడక్ట్ అవుట్పుట్ అనేది మీకు అంతే వచ్చేది 3-4 లీటర్స్ ఓకే అది ఇందులో అయితే గంటకు వచ్చేసి కుస్మల్ గాని సంతరం ఒక క్వింటాల్ అంటే 100 కేజీస్ ఇందులో గింజలు వేస్తే 10 కేజీకి వచ్చేసి 1 లీటర్ ఆయిల్ వాటర్ ఓకే ఈ ఇందు వాటర్ కన్సూమర్ లే ఉండదు ఓకే ఇది మనకు 6 మంత్స్ వరకు ఇది పాడు కాదు ఓకే రైతులకు ఎలాంటి నష్టం జరుగుతుంది ఇప్పుడు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కూడా మీకు ఆ మిస్టర్ తోటి పోల్చుకుంటే దీంట్లో ఎక్కువ ఉందా సేమ్ అంతే వస్తుందా దీంట్లో పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది అందులో 80% వస్తుంది ఇందులో 95 వస్తుంది 95% వరకు వస్తుంది 100% ఇందులో ఆయిల్ అంత గింజనంత ఆయిల్ ఉంది అంత వచ్చేస్తుంది ఓకే
దీంట్లో మెయింటెనెన్స్ మీకు ఏమైనా వచ్చిందా ఇప్పటి వరకు? మేము దాదాపు 22 మంత్స్ అవుతుంది మిషన్ తీసుకొని. ఓకే. ఇంతకు ఎలాంటి ఒక ఒక చిన్న బెల్ట్ పోయింది, దానికి 100 రూపాయలు ఖర్చు అయింది. ఎలాంటి పని అంతే, దానికి మించి ఎలాంటి మెయింటెనెన్స్ రాలేదు. చేంజ్ చేసుకున్నారు అంతే, ఇలాంటి ఇంతవరకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఓకే. ఇప్పుడు ఈ మిస్టర్ మీరు ఏ ఏ రకాల సీడ్ తీసుకున్నారు సార్? మీరు ఇందులో వచ్చేసి మెయిన్ గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే పల్లి నూనె, నువ్వులు, అందులో నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు రెండు, ఓకే, కొబ్బరి, సన్ ఫ్లవర్, ఆవాలు, బాదం, మళ్ళీ ఇంకా కుసుమ. ఓకే. దాదాపు ఒక 8 రకాల ఆయిల్ తీస్తాం. 8 రకాల ఆయిల్ తీసేసుకున్నారు ఒక మిషన్? మస్టర్డ్ ఆయిల్, ఫ్లాక్ సీడ్ ఆయిల్ కూడా తీస్తాం. ఓకే. కొందరు కస్టమర్కి డౌట్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రౌండ్ నట్ తీసారు, దాని తర్వాత కొబ్బరి తీయాలంటే దాంట్లో కొంచెం స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ మిక్స్ అయి ఉంటుంది అంటారు కదా, సో అప్పుడు క్లీనింగ్ ఎట్లా చేసుకుంటున్నారు దానికి? చేసామంటే ఒక 5 మినిట్స్ వదిలేసేస్తే అందుకే ఆయిల్ అంతా వచ్చేస్తుంది, మళ్ళీ కొద్దిగా కేక్ వేసేస్తే క్లీన్ అయిపోతుంది. ఓకే. ఏంటంటే మనం ఏదైనా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొబ్బరి పెట్టిన తర్వాత ఒక గంట రెండు రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఈ కోకోనట్ ఆయిల్ గ్రౌండ్ నట్ ఆయిల్ కలిసే ఛాన్సెస్ ఉంది కొద్దిగా. ఓకే. ఓకే. ఎక్కువ మొత్తంలో మనం ఆయిల్ తీస్తే దానికి అవసరం ఏం లేదు. మనం సో మీరు ఏంటంటే ఇప్పుడు ఒక పల్లీలు తీసారనుకోండి, అది తీసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఒక కొబ్బరి వేయాలనుకుంటే ఆ కొబ్బరి పిండి రన్ చేసుకుంటే సరిపోతుంది. దేని ఫ్లేవర్ దానికే వచ్చేస్తుంది, మనకి మిక్సింగ్ కూడా ఉండదు. స్టోరేజ్ అనేది ఏమి ఉండదు కదా. ఓకే. ఓన్లీ స్క్రూలోనే ఉంటుంది, ఆ స్క్రూ క్లీన్ అయిపోతే మనకు ఆటోమేటిక్ గా మనం ఏదైనా వాడుకోవచ్చు. అవును అవును, జస్ట్ వరమ్స్ ఉంటుంది కాబట్టి దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఆయిల్ అంతా క్లీన్ అయిపోయి. ఓకే. అంటే మీరు దీనిలో ఎన్ని రకాలుగా వాడుతున్నారు సార్? అంటే మిషనరీ ఓన్లీ మీరు ఆయిల్ తీసే అమ్ముతున్నారా, లేదంటే పట్టి కూడా అమ్ముతున్నారా? మొత్తం రైతులు వస్తారు. ఓకే. కస్టమర్స్ కూడా మొత్తం అన్ని ఆల్రెడీ అన్ని సీడ్స్ ఉంటాయి, వాళ్ళు కొనుగోలు చేసుకొని వాళ్ళు ఇష్టం ఏంటంటే వాటి ఇచ్చేసాం. అంత వాళ్ళకి టైం లేదంటే కూడా 100% మేము గ్యారంటీ ఇస్తాం. ఓకే. ఆల్రెడీ తీసిన ఆయిల్ ఉంటుంది, ఇచ్చేస్తాం వాళ్ళు. ఓకే. వాళ్ళు పట్టించుకోవడానికి వచ్చినా కానీ వాళ్ళకి టైం లేదంటే వాళ్ళ దగ్గర తీసుకుని దాంట్లో ఎంత పర్సెంట్ ఆయిల్ వస్తుందో కూర్చుంటాం ఇక్కడ అంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఏముండదు, హాఫ్ అన్ అవర్ టైంలో వాళ్ళకి ఆయిల్ అని ఇచ్చేస్తాం, తీసిచ్చేస్తారు. సో మీకు ఆ మిస్టర్ వాడడం వల్ల మీకు టైం వేస్ట్ అయిపోయి టైం వేస్ట్ అయ్యేది, పైగా కస్టమర్ ఎవరు వెయిట్ చేయకపోయేటోళ్ళు. ఒక 15 కేజెస్ మీరు క్రషింగ్ చేయడానికి మీకు 1 అవర్ అట్లా టైం పట్టేది, పవర్ కన్జంప్షన్ కూడా ఇంతనే ఉండేది. బట్ ఈ మిక్సర్లో మీకు పర్ అవర్ నియర్లీ 100 కేజెస్ అలా మీకు క్రషింగ్ అవుతుంది. సో ఈజీ ప్రాసెస్ ఉంది మీకు ఆ మిక్సర్ తోటి పోల్చుకుంటే? చాలా 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 బాగుంది. ఓకే. దాంతో పోల్చుకుంటే చాలా బాగుంది మీ కెపాసిటీ వైజ్ కానీ మెయింటెనెన్స్ వైజ్ కానీ. కొత్తగా పెట్టిన 1 మంత్లో ఒక కస్టమర్ తీసుకొచ్చారు మాకు, ఎంత దాదాపు 12 క్వింటాల నువ్వులు, 25 క్వింటాల కుసుమలు. ఓకే. స్టార్టింగ్ లో ఓపెనింగ్ అయిన 1 వీక్లోనే 1 వీక్లోనే 3 డేస్ లో అన్ని వర్కింగ్ చేసి ఇచ్చాం ఆయన. జస్ట్ 3 డేస్ లోనే సప్లై చేసుకుంటాను. ఓకే. ఓకే. అది ఇయర్ ఇయర్ కంపల్సరీ వస్తారు, లోకల్ రైతు కూడా వస్తారు. ఓకే. కస్టమర్స్ కూడా ఇప్పుడు మాత్రం సీడ్ తీసుకొని వాళ్ళు ఇక్కడనే వర్కింగ్ చేసుకొని వెళ్తారు. సో కెపాసిటీ కూడా మీకు తగినట్టుగా, అంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకున్నా కానీ వాళ్ళ కమర్షియల్ పర్పస్కి ఇది అయితే బెస్ట్ ఉంటుందని మీరు సజెస్ట్ చేయగలుగుతారు? అంతేకాకుండా గ్యారంటీ ఇది. ఓకే. ఇది మిషన్ ఎలాంటి ప్రాబ్లం లేదు. సరే, మార్కెటింగ్ అనేది వాళ్ళ మీద ఆధారపడి ఏరియా వైజ్ బట్టి వాళ్ళు ఏం చేసుకోరు కానీ ఓకే, మిషన్ విధంగా మాత్రం 100% సక్సెస్ ఉంది. సో మీకైతే దీని గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు ఈ మిస్టర్కి? ఓకే. అంటే ఒకవేళ మీకు సర్వీస్ కానీ ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు కంపెనీకి కాల్ చేస్తే మీకు రెస్పాన్స్ ఎలా ఇస్తున్నాం సార్? కంపెనీ నుంచి మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. ఏ విధంగా మనకు వాళ్ళు ఇంత రాకపోయినా మాకు అన్ని ప్రతి ఒక్కటి ఏ పార్ట్ ఎలా బిగించాలని ఎలా ఇప్పాలనేది వాళ్ళకి ప్రతి ఒక్క వీడియో కాల్ చేయడం, వీడియోస్ ఉన్నాయి మా దగ్గర పంపించే, వీడియోస్ కూడా అన్ని మాకు పంపించేవాళ్ళు. దాని ప్రకారం మేము ఇక్కడ లోకల్ టెక్నీషియన్ కూడా చేయించుకునేవాళ్ళు. స్టార్టింగ్ లో లోకల్ టెక్నీషియన్, ఇప్పుడు మేమే టెక్నీషియన్ అయిపోయినాం, మేమే చేస్తాం. ఓకే. మనకు కొంచెం ఏదైనా మొబైల్ కానీ కార్ కూడా నడిపేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం తెలియదు, సో అది వాడుతున్న కొద్ది ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. ఆ విధంగా మీకు కూడా ఇప్పుడు ఈ మిస్టర్ ఏది ఉన్నా కానీ మీరు చేసుకోగలుగుతారు. సో టెక్నీషియన్ అక్కడ కంపెనీ నుంచి రావాలి ఇలా ఎలాంటి అవసరం లేదు. సో ఇప్పుడు మనం వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ తీస్తున్నామండి. సో మనము సీడ్స్ వచ్చేసి ఈ హాపర్లో ఫిల్ చేసుకోవాలి. సో ఫిల్ చేసుకున్నాక మనకు ఆయిల్ అనేది ఇక్కడ క్రషింగ్ అవుతుంది, వరమ్స్ ఉంటాయి, ఆ వరమ్స్ మధ్యలో ఆయిల్ క్రష్ అయ్యి మనకు ఆయిల్ అనేది ఇక్కడ నుంచి అవుట్లెట్ వస్తుంది. సో ఈ వచ్చిన ఆయిల్ మనకి ఏంటంటే టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుందండి, 25, 30, 35 ఆ రేంజ్లోనే ఉంటుంది ఇది.
సో మనకు కోల్డ్ ప్రెస్ అంటే వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అయిన ఆయిల్ టెంపరేచర్ వచ్చేసి నార్మల్ టెంపరేచర్ ఉండాలండి. సో దాన్ని మనం కోల్డ్ ప్రెస్ అని అంటాము. వుడ్ ఉంటేనే కోల్డ్ ప్రెస్ అని కాదు. సో మనకు ఆయిల్ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. సో దీని వేస్టేజ్ అంటే డిఓసి ఉంటుంది కదా, అది ఈ సైడ్ నుంచి మనకు అవుట్లెట్లో వచ్చేస్తుంది. అంటే మనం మిస్టరీ చేయాల్సింది ఏం లేదు, జస్ట్ సీడ్స్ మనం ఫిల్ చేసేస్తే ఆయిల్ ఒక సైడ్ నుంచి వచ్చేస్తుంది, వేస్టేజ్ ఒక సైడ్ నుంచి వచ్చేస్తుంది. సో మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి అలాంటిది ఏమి ఉండదండి. సార్ ఇప్పుడు కస్టమర్ మా కాంటాక్ట్ అయినప్పుడు కానీ లేదా ఫ్యాక్టరీ విజిట్ చేసినప్పుడు కానీ మాకు కొన్ని డౌట్స్ అడుగుతారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే బయట మనం ఆయిల్ తీసుకుంటే 120 or 100 రూపీస్లో మనకు కేజీ ఆయిల్ వస్తుంది అవునా. ఇప్పుడు మనది వచ్చేసి మనం మినిమం 300, 350, 400 ఈ రేంజ్లోనే అమ్మాలి మనము. సో అలాంటప్పుడు మీరు వాళ్లకు ఏ సలహా అంటే వాళ్ళకి ఏ సూచన, ఎందుకు ఇంత రేట్ ఉంటుంది, సో ఇది తీసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటిది అది ఒకసారి మీరు చెప్పగలరా సార్? చెప్పగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణ ఎగ్జాంపుల్ పల్లి ఈరోజు 150 రూపీస్ కేజీ ఉందండి. అవును. 10 కేజీలు పల్లీలు పడితే 4 కేజీలు వస్తుంది. బయట కంపేర్ చేస్తే 100 రూపీస్కి అమ్ముతున్నాడు. అలా ఎంత కల్తీ ఉంటుందండి. అది బాగా క్రూడ్ ఆయిల్ బాగా హీట్ అయితే ఆయిల్ మన 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 దాంట్లో అసలు ఆయిల్ వేసి ఏ మాత్రం వీటి కాదు. ఇంకోటి మేము న్యాచురల్ గా మేము ఫిల్టర్ ఏము కింద పక్కన పెట్టి మధ్య కిందకి పోయిన తర్వాత ప్యాక్ చేస్తాము. ఓకే. అలా మేము 350 రూపీస్ పర్ లీటర్ అంతం పల్లి ఇక్కడ. అదే సార్ ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు కొన్ని న్యూస్ వస్తున్నాయి కదా, ఒక 25-20 ఏజ్ వాళ్ళకే హార్ట్ అటాక్ రావడము, క్యాన్సర్, బీపీ, షుగర్ రావడం ఇలాంటివి వస్తున్నాయి కదా. ఆయిల్ వల్లే వస్తున్నాయి. మొన్న చెప్పారు కదా సాయి చింద దానిపై కదా పెద్ద తెలంగాణలో సింగర్ అతను ఉద్యమకారుడు అవును. కేసీఆర్ వచ్చారు అతను అంతిమక్రియలకు. కేసీఆర్ వచ్చారు, కేటీఆర్ వచ్చారు, హరీష్ రావు అందరు వచ్చారు. అవును. అతను అక్కడ ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు ఆ మేము ఆయిల్ వల్లనే ఇట్లా హార్ట్ అటాక్ వస్తుందని చెప్పారు. ఓకే. అందుకోసం వెంకట్కి మన తాత ముత్తాతల వాళ్ళు అప్పుడు విలేయలలో గాంగాలు ఉండేది, పెద్ద గాంగాలు ఉండేది, మామూలుగా చిక్క గాంగా ఉండేది. అప్పుడు వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటివి ఏం లేవు. అవును. ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ కోసం వచ్చింది జనాలంతా. ఇప్పుడు తెలిసిన వాళ్ళంతా మొత్తం కూల్ ప్రెస్ ఆయిల్ వాడుతున్నారు. మళ్ళీ గాంగాలు నడుస్తున్నాయి, కూల్ ప్రెస్ ఆయిల్ నడుస్తున్నాయి, ఇది తీసుకుంటుంది. ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ ఏం రాదు. ఇప్పుడు కొన్నటప్పుడు కొద్దిగా కాస్ట్ అనిపిస్తుంది కస్టమర్కి, అంతే కానీ అది మన దగ్గర కొన్న ఆయిల్ 1 లీటర్ కొంటే 350 రూపీస్, 15 డేస్ వర్క్ వస్తుంది. అదే షాప్ లో ఉన్న 1 లీటర్ బాటిల్ అది 2 1 150 రూపీస్ ఉంటుంది లీటర్ ఎగ్జాంపుల్. అది ఒక 1 వీక్ వస్తుంది. ఓకే. ఇది 1 టైం సింగిల్ టైం 2 టైం పనిపిస్తుంది. ఓకే. అది 1 లీటర్ 100 రూపాయలు అనుకో, మనకి 350 రూపాయలు కదా, అది ఓన్లీ 1 వీక్ వస్తుంది. మా దగ్గర ఉన్న ఆయిల్ 350 రూపాయలు ఉంటే 15 రోజులు వస్తుంది ఆయిల్. చూస్తున్నారు కదండి మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మంత్ మనం ఒక 4 కేజీ ఆయిల్ వాడామనుకోండి, రీఫైండ్ ఆయిల్స్ మన ఈ న్యాచురల్ ఆయిల్ వచ్చేసి 2 కేజీస్ సరిపోతుంది అన్నట్టు. సో దానివల్ల మీకు ఓన్లీ క్వాంటిటీ తగ్గడమే కాదు, హెల్త్ కూడా మీకు బాగుంటుందండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు మన పూర్వీకులు ఏంటంటే ఈ గానుగ నూనెలు కానీ ఎద్దు గానుగ కానీ అలా పట్టించి వాళ్ళు తినేవాళ్ళు అన్నట్టు. సో దానివల్ల వాళ్ళ ఏజ్ ఎంత, ఒక 100 ఇయర్స్, 120 ఇయర్స్ ఆ ఏజ్ వరకు వాళ్ళు బతికారన్నట్టు. సో మనం తినే వాటిలో అన్నిట్లో మిక్స్ అయ్యేది ఏంటంటే ఆయిలే ఉంటుంది. సో ఆ ఆయిల్ ఒకటి మనము ఒక మంచి క్వాలిటీది న్యాచురల్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, మన హెల్త్ని మనం ఎంతో మెరుగుపరుచుకుంటాము. సార్ ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి చాలామంది కస్టమర్స్కు ఆయిల్ సప్లై చేశారు కదా, వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని కొనుక్కొని వెళ్తున్నారు. సో వాళ్ళు తిని వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, వాళ్ళు రిపీటెడ్గా వస్తున్నారా, ఇతరులకు కూడా చెప్తున్నారా, ఏ విధంగా ఉంది సార్? వస్తున్నారు, ఇతరులు ఇంకా చెప్తున్నారు వాళ్ళు చాలా బాగుంది అంటున్నారు, టేస్టింగ్ ఉంది అంటున్నారు. ఓకే. అన్ని రకాల ఆయిల్స్ బాగున్నాయి, మేము బాగా మెయింటైన్ చేస్తాం అని చెప్తున్నారు కస్టమర్స్. ఓకే. ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళది గుడ్ ఉంది సార్? గుడ్ ఉంది. ఓకే. వాళ్ళు కూడా ఇతరులకు కూడా రెఫరెన్స్ చేస్తున్నారు? చేస్తున్నారు. ఓకే. చేస్తున్నారు, బాగుంది ఆయిల్ చెప్తున్నారు కస్టమర్. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే సార్. నమస్తే సాయి. ఆ డెమోస్ తీసేసి